అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా టీ నరసాపురం గ్రామంలో, టీ నరసాపురం మండలం మరిగూడెం గట్టుగూడెం ఇలా గ్రామాలు పర్యటించుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటే అనేకమైన ఇబ్బందులు పడుతున్నామని వారు వివరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు వారికి మెయిన్ రోడ్డు లేదు, తారు రోడ్డు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో, లోకల్లో హాస్పిటల్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి అర్జెంటుగా పేషెంట్ ఏదైనా మెరుగైన వైద్య సహాయం కోసం వెళ్ళాలంటే ఇటు చింతలపూడి వెళ్ళాలి, లేకపోతే జంగారెడ్డిగూడెం వెళ్ళాలి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు మెరుగైన ఇక్కడ అభివృద్ధి చేయాలంటే తప్పకుండా మా మూడు పార్టీలు ఒకటై ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకువచ్చే విధంగా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మేము వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు సంక్షేమ పథకాల పేరుతో జనాలను మోసం చేసి వారికి 100 మంది ఉంటే వారికి 30 మంది 40 మంది వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మిగతా 70 మంది కూడా అందట్లేదు. మేము అలా కాకుండా సంక్షేమ పథకాలు మరింత మెరుగుపరిచే విధంగా, అందరికీ అందే విధంగా, ఎలాంటి షరతులు లేకోకుండా అందరికి అందించే విధంగా మేము ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తాం. అలాగే మూడు పార్టీల కలయికతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈరోజు ఈ గిరిజన అభివృద్ధిని మేము మరింత అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తాం. రోడ్లు కానీ, మంచినీరు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే ఆరోగ్య సమస్య గురించి కానీ, అలాగే పేద విద్యార్థుల గురించి చదువు పట్ల అశ్రద్ధ చేయకోకుండా వారికి మెరుగైన చదువు కోసం కానీ మరిన్ని వెసులుబాటు చేసే విధంగా మేము ముందు కొనసాగుతామని ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నా, పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకి మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా ఈరోజు అభివృద్ధి లేకోకుండా మన రాష్ట్రాన్ని ఏ విధంగా కుంటిపరిచిందో మీ అందరికి తెలుసు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఈరోజు రాజధాని రైతులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, అలాగే పోలవరం నిర్వాసితులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అలాగే పంచాయతీల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఏ విధంగా కుంటిపరిచారు, ఇవన్నీ కూడా తీసివేసి రానున్న రోజుల్లో మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మెరుగైన నిధులు తీసుకొచ్చి ఈ పంచాయతీలు కానీ, ఈ ఆరోగ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము ముందుకు మరింత అభివృద్ధి చేసే విధంగా ముందు కొనసాగుతామని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి నన్ను భారీ మెజార్టీతో పోలవరం నియోజకవర్గం గెలిపిస్తే తప్పకుండా మీ అభివృద్ధి నేను చేసి చూపిస్తాను. తప్పకుండా అభివృద్ధి అంటే ఏంటో ఇలాగ ఉండే విధంగా, మళ్ళీ 10 సంవత్సరాలు కూడా గుర్తుండే విధంగా నేను అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.